ప్రకాశం జిల్లా నవ నిర్మాణ దీక్ష మౌలిక సదుపాయాలు మెరుగైన జీవన విధానం అనే సమీక్షపై గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుమల అశోక్ రెడ్డి కుంభం మండలం ఎర్రబాలెం పంచాయతీలో ఏర్పాటు చేసినటువంటి నవ నిర్మాణ దీక్షలో పాల్గొన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజలతో నవ నిర్మాణ ప్రతిజ్ఞ చేయించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గాన్ని వెనుకబడిన ప్రాంతంగా గుర్తించి ఎప్పటికప్పుడు అవసరమైన నిధులను మంజూరు చేస్తూ గిద్దలూరు నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడుతూ మునుపెన్నడూ చూడని విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్న సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు అని తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రజల సంక్షేమమే ధ్యేయంగా వారికి అవసరమైన పథకాలను ప్రవేశపెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు. రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ ప్రజలకు అవసరమైన పథకాలను అమలు చేస్తూ ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతున్నారు. అలాంటి వ్యక్తి మనకు అండగా నిలబడి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లేందుకు సహకరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కంభం మండల నవ నిర్మాణ దీక్ష స్పెషల్ ఆఫీసర్ సెర్జికల్ శర్మ, ఎంపీడీఓ గాలయ్య, ఎర్రబాలెం సర్పంచ్ పిక్కిలి ఆదినారాయణ, ఎర్రబాలెం ఎంపీటీసీ చేగిరెడ్డి తులసమ్మ, చేగిరెడ్డి ఓబుల్ రెడ్డి, నర్సారెడ్డి సర్పంచ్ మధు, చిన్నకంపం సర్పంచ్ రసూల్, పెద్ద నల్వ కల్వ సర్పంచ్ రంగస్వామి, రావిపాడు సర్పంచ్ కోటయ్య, ఎల్ కోట సర్పంచ్ వెంకటేశ్వర్లు, ఎల్ కోట ఎంపీటీసీ గని నారాయణమ్మ, సర్పంచ్ దేమ వెంకట కృష్ణ, హజరత్ గూడెం సర్పంచ్ షబ్బీర్, ఔరంగాబాద్ సర్పంచ్ శ్రీనివాసులు, కంపం సర్పంచ్ స్టార్ పాషా, లింగాపురం సర్పంచ్ భీమిరెడ్డి, రామసుబ్బారెడ్డి, రావూరి జనార్దన్ రావు, ప్రకాష్, కంభం మండల టీడీపీ అధ్యక్షుడు కేతం శ్రీను, కంభం మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి ఆదయ్య, తరిమల్ల సర్పంచ్ వీరమ్మ, జంగంగుట్ల ఎంపీటీసీ పాపిరెడ్డి, నర్సిరెడ్డిపల్లి మాజీ ఎంపీటీసీ లక్ష్మీనారాయణ, గిద్దలూరు తెలుగుదేశం పార్టీ మాజీ టీడీపీ అధ్యక్షులు ఆవులమంద శ్రీను, రాయప్రోలు శర్మ, సాని వెంకటేశ్వర్లు, శాలివాహన రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు, దుబాయ్ భాషా జిల్లా బీసీ నాయకులు పందిర్లపల్లి శ్రీనివాస్ ముదిరాజు, పంచాయతీ సెక్రటరీలు మరియు హౌసింగ్ టీఈ ప్రసాద్, హౌసింగ్ ఏఈ సురేష్, హెల్త్ ICTS RWS అధికారులు, డ్వాక్రా మహిళలు, అంగన్వాడీ కార్యకర్తలు, హార్టికల్చర్ సిబ్బంది, ఐకేపీ సిబ్బంది పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేసినటువంటి మోసానికి ఖచ్చితంగా మనం వారి మీద వారు చేసినటువంటి మోసానికి ప్రతిఫలం వారికి ఖచ్చితంగా మనం అందించాల్సిందే. రాబో ఎన్నికల్లో వారికి గుణపాఠం చెప్పవలసినటువంటి అవసరం మనందరి మీద ఉంది. దానికి కారణం ఏమిటంటే ప్రత్యేక హోదా వచ్చినట్టయితే రాష్ట్రానికి పెట్టుబడులు రావడం జరుగుతుంది. రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చినట్టయితే పరిశ్రమలు వస్తాయి. పరిశ్రమలు వచ్చినట్టయితే చదువుకున్నటువంటి ప్రతి ఒక్క పిల్లవాడికి ఉద్యోగం దొరుకుతుంది. వారికే కాదు, గ్రామాలలో నివసించేటువంటి వ్యక్తులకు కూడా ఉపాధి దొరుకుతుంది. కాబట్టి ఈరోజు ఇంతటి మేలును మనకు చేస్తాననే మాట ఇచ్చి మాట తప్పినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి గుణపాఠం చెప్పవలసినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా సోదర సోదరీమణులందరినీ కూడా నేను కోరడం జరుగుతూ ఉంది. ఇదే కాదు, ఈరోజు రాష్ట్రం విడిపోయింది, ఆదాయం లేనటువంటి రాష్ట్రం. అయినా కూడా అనుభవజ్ఞుడైనటువంటి నాయకుడు నాయకత్వంలో గడిచినటువంటి 4 సంవత్సరాల కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు, ఆదాయం ఉన్నటువంటి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా అందించినటువంటి అభివృద్ధిని సంక్షేమాన్ని ఈరోజు గ్రామాలకి పేద ప్రజలకి అందిస్తూ ముందుకు తీసుకుని పోవడం జరుగుతుంది. మన తెలుగుదేశం ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈరోజు సంక్షేమ పథకాల విషయానికి వద్దాం. మనం ఆనాడు